Hi friends, welcome back to our channel Priyanshi's Wonderful World. Ee roju nenu meeku chupinchaboye recipe Karivepaku Pachadi. So deeniki kavalsina padarthalu chusedam. So nenu ikkada 1 tablespoon of pallilini teeskuntunnanandi. So 1 tablespoon of pallil teeskovali and 1 tablespoon of minapagundlan teeskovalandi and 1 tablespoon of minapagundlan teeskunna tarvata 1 tablespoon of pachi senaga pappuni kuda teeskovalandi. Teeskoni baaga veganivvandi. So actually ga ivanni manchi flavor ఇస్తుందండి పచ్చడికి. పిల్లలు ఎట్లాగూ కర్రీ లీవ్స్ తినరు కదా, కర్రీస్లో వేస్తే మొత్తం తీసేస్తారు, బట్ ఇలా పచ్చడి రూపంలో పెడితే వాళ్ళు మంచిగా తింటారు, హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ మోర్ ఓవర్ హెయిర్ గ్రోత్ అవుతుంది, అండ్ ఏదైనా కలర్ చేంజ్ ఉన్న హెయిర్లో అది గ్రాడ్యువల్గా డిక్రీజ్ అవుతుంది ఇలా చేసుకొని తినడం వల్ల. సో ఇక్కడ మీరు చూసారు కదండి, ఇవి కొంచెం వేగుతుంటాయి. సో అప్పుడు మీరు ధనియాలు కూడా వేసేసుకోండి. వేసేసుకొని కొంచెం వేగనివ్వండి. అయితే వేగిన తర్వాత దీంట్లోనే మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోండి. సో జీలకర్ర వేసుకొని కొంచెం బాగా వేగని ఒక 2-3 మినిట్స్ వేగిన తర్వాత మీరు కలర్ చేంజ్ మీరు డిఫరెన్స్ చూస్తారండి. సో కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు దీంట్లో ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసుకోండి. సో వెల్లుల్లిలు వేసుకుంటే ఇవి మంచి టేస్ట్ ఇస్తుంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో నేను పచ్చడికి నేను ఇక్కడ పచ్చడి కోసం 10 ఎండిమిరపకాయలను తీసుకుంటున్నానండి. తీసుకొని మనం మన దగ్గర ఎంతైతే ఆకులు ఉన్నాయో దానికి తగ్గట్టు మనం చింతపండు క్వాంటిటీ తీసుకొని బాగా వేగనివ్వాలి. వేగని ఇచ్చిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవాలండి. సో ఇప్పుడు మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇది ఏదైతే కరివేపాకు వాష్ చేసి డ్రైన్ చేసుకున్న కరివేపాకు ఉంటుందో ఇప్పుడు దాన్ని మనం ఒక ప్యాన్లో వేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకొని ఆ కరివేపాకు కొంచెం దగ్గరికి రానివ్వాలండి. సో ఆకులు కొంచెం తెంపితే తెగేటట్టు ఉండాలి. సో అలా చేసేసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న దాంట్లో మనము ఒక ఆనియన్ కట్ చేసుకోవాలండి. ఆనియన్ అనేది ఇక్కడ కంపల్సరీ ఏం కాదండి, ఇది ఆప్షనల్. సో టేస్ట్ బట్టి వేసుకోండి. అండ్ ఇప్పుడు ఆనియన్ వేసుకున్న తర్వాత మీరు ఏదైతే కరివేపాకుని ఫ్రై చేసుకున్నారో ఆ కరివేపాకుని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోండి. సో ఇక్కడ మనం కరివేపాకు పచ్చడి చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా కొంచెం వాటర్ యాడ్ చేయాలండి, ఎందుకంటే కరివేపాకు మొత్తం మనం వాటర్ డ్రైన్ చేసుకున్నాం కదా ఫస్ట్లో. సో వాటర్ ఏముండవు కాబట్టి మనం లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఇలా తయారైపోతుందండి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకోవాలి. సో తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేగనిచ్చిన తర్వాత మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పుని వేసుకోండి. శనగపప్పు ఏంటంటే మనం తినేటప్పుడు కొంచెం మంచిగా ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి మన తాలింపులో నేను తాలింపులో వేస్తాను. సో ఇక్కడ మళ్ళీ ఎండిమిరపకాయలను వేసుకోండి. ఒక 2 ఎండిమిరపకాయలను వేసుకోండి. సో వేసుకున్న తర్వాత మనము ఎల్లిపాయలు దంచి మనం ఒక 2-3 ఎల్లిపాయలు ఒక 5 ఎల్లిపాయలను దంచేసి ఆయిల్లో వేసుకొని పోపు చేసేసుకోవాలండి. సో లాస్ట్కి దింపి ఆ పోపు ఆఫ్ చేసే ముందు మనం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. సో ఎంతైనా కరివేపాకు లేనిది అసలు తాలింపే ఉండదు కదండి. సో కరివేపాకు వేసుకొని తాలింపు చేసేసుకోవాలండి. సో ఇప్పుడు ఈ తాలింపు చేసిన మిశ్రమాన్ని మనం పికిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ నేను పసుపు ఎందుకంటే కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఆ కలర్ కూడా మంచి కలర్ రావాలి అని అంటే పసుపు యాడ్ చేసుకోండి. సో నచ్చని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. సో ఇక్కడ చూసారు కదండి, నేను తాలింపు అయిపోయిన తర్వాత నేను పికిల్లోకి యాడ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకు మిక్స్ చేసుకుంటున్నాను అంటే మొత్తం ఆయిల్ మొత్తం పచ్చడికి పికిల్కి పట్టాలి కదండి. సో ఇక్కడ నేను మనం కొంచెం వాటర్ యాడ్ చేసాం కదండి ఈ పచ్చడిలో, ఆ పచ్చిదనం పోవాలి అని చెప్పేసి నేను మళ్ళీ ప్యాన్లో వేసేసి కొంచెం వేగనిచ్చాను. సో ఇప్పుడు దీంట్లో కొంచెం ఘీ వేసేసుకోవాలండి. సో ఇలా ఘీ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోండి.